హలో ఎవ్రీవన్, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈ వ్లాగ్ వచ్చి నిన్నటికి కంటిన్యూయేషన్ అన్నమాట. సో క్షీరాబ్ది ద్వాదశి ఈవినింగ్ నేను మొత్తం ఈ విధంగా అరేంజ్ చేసేసుకున్నాను. బయటకు వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత పాత ప్రమిదలు పైన వేరే చోటు ఉన్నాయి. ఇవన్నీ లాస్ట్ ఇయర్ డీమార్ట్ హాల్ చూపించాను కదా, అస్సలు యూజ్ చేయలేదు. వీటన్నిటినీ నీళ్ళలో సోప్ చేసి ఎండబెట్టాయి. ఇతలన్నీ కూడా నూనెలో నానపెట్టుకున్నానండి. బయట నుంచి వచ్చిన తర్వాత హెయిర్ వాష్ చేసుకుని ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకుని దీపం పెట్టుకుని నైవేద్యం చేసి పూజ చేసుకునేటప్పటికి 9 అయిపోయింది. సో ఉసిరి కొమ్మలు తెమ్మంటే చాలా కొమ్మలు తెచ్చింది పెట్టింది మా వాచ్మెన్. సో ఇక్కడ ఊరికే నేను డెకరేషన్ కింద ఉన్నవన్నిటిలోనూ టీ లైట్ క్యాండిల్స్ కూడా ఇలా పెట్టి పెట్టాను. యూజువల్గా నేను 27 నక్షత్రాలు కదా, 27కి 27 వెలిగిస్తాను అన్నమాట. అండ్ అటుకులు పంచదార కొబ్బరి తురుము కలిపిన ప్రసాదము. సో కంప్లీట్ వీడియో చూడండి. సరదాగా నేను కాకినాడ వెళ్ళిన పిక్స్ కూడా ఉన్నాయి దీంట్లో, కార్తీక పౌర్ణమిది చూడొచ్చు. మీరు ఎలా చేసుకున్నారు అన్నది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నాకు ఈ మధ్య మీరు కామెంట్స్ చేయట్లేదు, వ్యూస్ రావట్లేదు, లైక్లు ఉండట్లేదు, ఎందుకో కూడా చెప్పండి. సో నేను శ్రీకృష్ణుడి బొమ్మ ఒకటి ఉందన్నమాట, ఇలా సిల్వర్ కోటింగ్ది, అండ్ వెండి తులసమ్మని కూడా పెట్టుకుని. ఎవ్రీ ఇయర్ నాకు వెండి తులసమ్మని పెట్టి చేసుకోవడం అలవాటు అండి. తులసి చెట్టు పక్కన ఆ మట్టిలో పెట్టే మర్చిపోతానేమో అని ఇలా విడిగా కృష్ణుడి బొమ్మ ముందు పెట్టాను. చూడండి బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా 12 o'clock వరకు వెలిగాయండి బాగా అసలు. అండ్ చూస్తున్నారు కదా, దీన్ని కూడా చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయింది. నేను ట్రెడిషనల్ అటైర్ ఏం వేయలేదు, ఎందుకంటే లైట్ల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నార్మల్ రెగ్యులర్ నిక్కర్ టీషర్ట్ వేసేసుకుంది. అబ్బా అల్లరి తట్టుకోలేకపోయాం. అమ్మ నూనె అయిపోయి దీపం పెట్టు అంటూనే ఉంది. సో బాల్కనీ అంతా కడిగిన తర్వాతే నేను ఈ పని చేశాను. చూస్తున్నారు కదా, పక్కన ఆకులు తెచ్చి జల్లుతుంది, పువ్వులన్నీ రెక్కలు తుంచి వేసేసింది, రకరకాల అల్లరి చేస్తూ ఉంది. అండ్ మనం మన పిల్లలకి ఇప్పటి నుంచి అని చెప్తూ ఉండాలని, ఇది ఏంటి, ఇది ఎందుకు చేస్తున్నాం, ఏంటి అని. అండ్ పెద్ద అయ్యాక అది వాళ్ళ పర్సనల్ చాయిస్ కింద వదిలేయాలి, వెదర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ అన్నది వాళ్ళకి ఇష్టం. బట్ మనం ఇన్కల్కేట్ చేయాల్సిన హ్యాబిట్స్ మనం చేయాలి. ఏమంటారు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇక మీద నుంచి మీకు అవన్నీ తగ్గించి చూపిస్తాము, ఎందుకు అంటే చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ కోపా కింద పాపాలు ఉన్న వీడియోస్కి కొంచెం కామెంట్స్ అన్నీ డిసేబుల్ అవుతాయి. చాలా అదర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి దానికి. కాకినాడ ప్రయాణం మాకు ఉంది. సండే మా భాస్కర్ వాళ్ళ చెల్లి ఎంగేజ్మెంట్ ఉందన్నమాట. సో మా కజిన్ అన్నాను అనుకోండి మీకు అర్థం అవ్వదు కాబట్టి అలా చెప్పాను. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా, మా పాపకి భాస్కర్ వాళ్ళ అత్త నెయిల్ పెయింట్ వేస్తాను రావే అని కూర్చోపెట్టి వేయిస్తున్నారు. దాని మాటలు వింటారా, వినొచ్చు మీరు. ఏంటి ప్రణవ్య వేసుకుంటున్నావు, నెయిల్ పెయింటా, ఎవరేస్తున్నారు? అమ్మమ్మ థ్యాంక్స్ చెప్పావా? టీవీ వినిపిస్తుంది, టీవీ బాగాలేదు కదా, తాతని పెట్టేమను. కార్తీక పౌర్ణమి ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము. అంటే నేను ఎటువంటి ఉపోషము లేనండి. చూడండి చంద్రుడు లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నాడు. మా ప్రణవ్య ఫుల్ మూన్ చూసి చపాతి మూన్ అంటోంది. మా అత్తయ్య గారు పాపం సోమవారం ఉపోషం ఉన్నారు, ఒంటి పూట ఇవాళైతే ఫుల్ ఉంటాం కదా మేము, ఫుల్ ఉన్నారు. నా హెల్త్ సహకరించదు కాబట్టి నన్ను లైట్ తీసుకోమని చెప్పారు. నీ తరపున కూడా నేను పెద్దదాన్ని ఉన్నాను కదా అని నాకు చల్ వెయిట్ చేసుకున్న వెజ్జం పెట్టుకుంటున్నారు అన్నమాట. అండ్ మేము అంటే నేను ప్రణవ్య ఫస్ట్ గుడికి వెళ్ళిపోయాము. జ్వలాతోరణం ఉంది, అది చూపిద్దాం అనుకున్నానండి. సో ఆల్మోస్ట్ ఇంకా జ్వలాతోరణం వెలిగించే వరకు చాలా హ్యాపీగా ఉన్న ప్రణవ్య
ఇంటికి వెళ్ళిపోదామని స్టార్ట్ చేసింది. ఇంకా తప్పదు కదా పిల్లలు ఏం చెప్తే అది వినాలి. నేను మాక్సిమం పిక్స్ యాడ్ చేయడానికి చూస్తాను. సో రండి నాతో మా గుడికి తీసుకెళ్తాను. మా అంటే మా కాలనీలో గుడి అన్నమాట. అందరం మా ఓన్ గుడిలాగే ఫీల్ అయిపోతాం ఎవరికి వాళ్ళము. నేను గుళ్ళోకి వచ్చేటప్పటికి ఈ విధంగా శివలింగం ఓంకారంతో దీపం ప్రిందలు పెట్టేసి ఉన్నాయి. నేను అనుకున్నా మా మామగారు ఇప్పుడే ఇంటికి వచ్చారు కదా, అన్నీ అరేంజ్ చేయించినట్టున్నారు అక్కడ అని. తర్వాత తెలిసింది ఒక ఆంటీ అరేంజ్ చేసుకున్నారు, అందరినీ కూడా వెలిగించండి అన్నారు. అహమయ్య నేను మనసులో ఏమో కార్తీక పౌర్ణమి చేసుకోవట్లేదు కదా అనుకుంటున్నాను కదా, నాకు అదృష్టం ఇలా ఉందిలే అనుకున్నా. మా వినాయకుడు బుజ్జి వినాయకుడు, దీనికి గుడి అంటే చాలా ఇష్టం. ఎందుకో చెప్పినా అండి, గంట కొట్టచ్చు. వినాయక చేజీ లడ్డు లేదు అంటుంది అన్నమాట. మామూలు వినాయక చవితికి లడ్డు ఉంటుంది కదా, ఇప్పుడేమో చేతిలో లడ్డు ఉండదు. సో వినాయక చేజీ లడ్డు లేదు అంటుంది. అస్తమానం గంట కొట్టమని అడుగుతూ ఉంటుంది. సో ఫ్రీగా తిరుగుతుంది. అందరికీ ఈ పాప ఎవరి పాపో తెలుసు. నేను ఒకవేళ మర్చిపోయింది సెన్స్ వదిలేసి దండం పెట్టుకున్నా భయం లేదు, సేఫ్గా ఉంటుంది. ఇక్కడైతే విధంగా దీపాలన్నీ నేను ఇట్ సైడ్ అంతా నేను కొన్ని వెలిగించాను, మిగతావి అలా వెలిగిస్తున్నారు అన్నమాట. అందరికీ ఛాన్స్ ఇవ్వాలి కదండి, మొత్తం మనమే కక్కుర్తిగా చేసేసుకోకూడదు. భక్తురాలు అయిపోయింది ప్రణవ్య. మా దీపం అయిపోయింది, పెట్టి దీపం పెట్టి మళ్ళీ నానకాల గడ్డి చూస్తారు ఇప్పుడు. అది తీసుకొని వెళ్ళి జ్వలాతోరణంకి అరేంజ్ చేస్తారు. సో చాలామంది బిలీవ్ చేస్తారు కదా స్వామి ఆ జ్వలాతోరణం కింద వెళ్ళిన తర్వాత మనం కూడా వెళ్తే మంచిది అని చెప్పి. నా లైఫ్లో ఎప్పుడు నేను లైఫ్ చూడలేదు, ఈసారైనా మా గుళ్ళో చూద్దాం అనుకున్నాను, ఎలాగో ఉన్నాం కదా అని చెప్పి. బట్ ఇంకా టైం ఉందనుకుంటా నాకు అదృష్టం చూడడానికి వాటికి. సోమవారం అయితే గుళ్ళో ఈవినింగ్ దీపం పెట్టేసుకున్నాను, ఉపోషం లేకపోయినా. అండ్ మంగళవారం కూడా నాకు స్వామి పెట్టించుకున్నారు. నేను చూడండి అసలు వదలట్లేదు ప్రణవ్యకి, ఎంత ఇష్టం అంటే ఇక్కడ వాళ్ళ తాతగారికి ఆరెంజ్ జేజ్ కావాలని అడుగుతుంది. అంటే ఏంటో తెలుసా, ఆంజనేయ స్వామి కోసం పెట్టించేస్తానమ్మా ఏముంది అంటున్నారు. ఇక్కడ నుంచి నేను కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి.